ఆహ్లాదానికి అడ్రస్ పూర్తి వివరాలకు చదవండి ఇప్పుడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ కళాశాలది చాలా హిస్టారికల్ కొన్ని వేల మంది డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ఆ కళాశాలలో చదువుకుని పేరున్న ఉన్నాడు అలాంటి ఆవరణలో ఆ క్యాంపస్లో ఒక సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే తన అనుచరులతో వెళ్ళి అక్కడ ఒక ప్రొఫెసర్ మీద దాడి చేశారని అగవరపరిచారని దుర్భాషలాడారని అందరూ చూశారు వీడియోలన్నీ అయినా కూడా ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వ యంత్రాంగం పట్ల ప్రజల పట్ల అదేవిధంగా ఈ డాక్టర్ల పట్ల పట్ల దళితుల పట్ల ఏ విధంగా రెస్పాండ్ అవుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ సాక్షాత్తు ఆ ఎమ్మెల్యే పంత నానాజీ గారే నేను అలా వ్యవహరించి ఉండకూడదు అలా ప్రవర్తించి ఉండకూడదు అని చెప్పి ఆయనే ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు ఆయన కానీ ప్రభుత్వం ఇప్పుడు మనము నమోదు చేసిన కేసులు కానీ ఇవన్నీ చూస్తుంటే పూర్తిగా ఈ వ్యవహారాల పట్ల ఒక చులకన భావంతోనో లేకపోతే ఇవన్నీ చాలా కామనే కదా అన్నట్టుగాను ప్రభుత్వం వ్యవహరించిందని అర్థమవుతుంది ఈ అన్నిటికన్నా మించి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వం లోకేష్ దానిలో కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త సెక్షన్లు తీసుకొస్తున్నారేమో అనిపిస్తుంది ఎవరన్నా దూషించవచ్చు ఏదన్నా చేయొచ్చు ఏ అధికారం మీదైనా దౌర్జన్యం చేయచ్చు కనీసం వాళ్ళు పిటిషన్లు ఇవ్వడానికి కూడా ధైర్యం చేయాలని పరిస్థితిని క్రియేట్ చేయొచ్చు అనేది ఇవాళ తేడతెలని చేశారు గతంలో వైఎస్సార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చిలవల పలవలు చేసి అబద్ధాల ప్రచారం చేసిన అదే పార్టీ నాయకులు ఇవాళ ఏం సమాధానం చెప్తారు ఆ వాడిన భాష కానీ ప్రవర్తించిన తీరు కానీ ప్రజాప్రతినిధులకి ఇది సభవా అని నేను అడుగుతూ ఉన్నా ప్రజాప్రతినిధి అంటే ఒక రోల్ మోడల్గా ఉండాలి గతంలో ఏ విధంగా ప్రవర్తించినా ఎలా చేసినా ఇవాళ ఒక హోదాలో ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు దాన్ని పది మంది మనల్ని గమనిస్తూ ఉంటారు పది మంది మనల్ని ఆదర్శంగా తీసుకుంటారనే ఆలోచన కూడా లేకపోతే ఎలా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం వ్యవహార శైలి బాగాలేదు ఈ కార్యక్రమాన్ని లేదంటే ఈ జరిగిన సంఘటనని చాలా ఉదాసీనంగా వ్యవహరించింది ప్రభుత్వం అనేది మాత్రం అందరికీ అర్థమైంది